Hello everyone, welcome to online classes of IQ Academy. I am Shahnawaz Khan, one of the faculty in IQ Academy, and I am also a state ranker in API set 2020. Na state rank API set lo 12th rank andi. Ee roju manam entante సెక్షన్ సిలో టీఎస్ఐసీఐటీ 2019 ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి సాల్వ్ చేస్తున్నాం. సెక్షన్ సిలో కమ్యూనికేషన్ ఎబిలిటీ, అంటే సెక్షన్ సి అనేది ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ ఎబిలిటీ పైన బేస్ అయి ఉంది. ఆ సెక్షన్ సిలో 161 to 170, అంటే ఈ 10 క్వశ్చన్స్ అనేవి చూడబోతున్నాం. అంటే ఈ 10 క్వశ్చన్స్ అనేవి దేనిపైన బేస్ అయి ఉన్నాయంటే కంప్యూటర్స్ అండ్ కొన్ని జనరల్ టాపిక్స్ పైన ఈ 10 క్వశ్చన్స్ అనేవి బేస్ అయి ఉన్నాయి. ఆ 10 క్వశ్చన్స్ని మనం ఇప్పుడు సాల్వ్ చేయబోతున్నాం ఈ వీడియోలో. రైట్, ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నా చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫాస్టెస్ట్ వే టు కనెక్ట్ టు ఇంటర్నెట్, అంటే ఫాస్టెస్ట్ వే అంట. అంటే ఇందులో ఈ ఇచ్చిన 4 ఆప్షన్స్లో ఏది ఫాస్టెస్ట్ వే ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వడానికి? దానికి ఆన్సర్ ఏంటి? ఫైబర్ టు హోమ్, ఎఫ్టీటీహెచ్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీ ఇంటికి కనుక ఒక ఫైబర్ ఉంటే అది వచ్చేసి ఈజీగా కనెక్ట్ అవుతుంది. లేదా ఇప్పుడు చూడండి, మోడెమ్స్ అంటే, ఈ మోడెమ్స్ అంటే ఏంటంటే మన దగ్గర చిన్న యూఎస్బి టైప్స్ వస్తాయి, అవేంటంటే వైర్లెస్ కనెక్షన్ ఉంటుంది. అదేంటంటే కొంచెం లేటెన్సీ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్, లేటెన్సీ ఉండకుండా ఏది ఉంటుంది అంటే ఫైబర్ టు హోమ్. అంటే మన ఇంటికి డైరెక్ట్గా ఫైబర్ కనుక ఉంటే డైరెక్ట్గా వితిన్ సెకండ్స్ లోపలే, అంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపలే మనం ఏంటంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వచ్చు. ఈ మోడెమ్స్ కానీ వీటితో ఏంటంటే కొంచెం లేటెన్సీ ఉంటుంది, లేదా కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ 162 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ కన్వర్ట్స్ ద యూఆర్ఎల్ ఇంటూ కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఆఫ్ అ వెబ్ సర్వర్, అంటే ఏ ప్రోటోకాల్ యూఆర్ఎల్ని ఐపీ అడ్రస్గా కన్వర్ట్ చేస్తుంది అని చెప్పారు. దానికి ఆన్సర్ ఏంటి? డిఎన్ఎస్. డిఎన్ఎస్ అంటే ఏంటి? డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సర్వీస్. ఓకేనా? ఆప్షన్ ఏంటి? 162 ఫస్ట్ ఆప్షన్. రైట్, నెక్స్ట్ 163. ఎ వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇంటెంటెడ్ టు రీప్లేస్ కేబుల్స్ ఈజ్ నోన్ యాజ్. రైట్, ఏమడుగుతున్నాడు ఇక్కడ? వైర్లెస్ అంట, వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ వైర్లెస్ అనేది ఒక కీవర్డ్, దీని నుంచి మనం చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిట్ అనేది వైర్లెస్సా? కాదు. రైట్, ఇక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ఏంటి? బ్లూటూత్ అనేది ఏంటి? బ్లూటూత్ అనేది ఒక వైర్లెస్ కనెక్షన్. అంటే రెండు మొబైల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, రెండు మొబైల్స్ లేదా రెండు డివైసెస్ నుంచి బ్లూటూత్ నుంచి కనెక్ట్ చేసి మనం ఏంటంటే వైర్లెస్గా డేటాని ట్రాన్స్ఫర్ అండ్ రిసీవ్ చేయొచ్చు. అంటే ఆన్సర్ ఏంటప్పుడు? బ్లూటూత్ అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వైర్లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అన్నాడు కాబట్టి బ్లూటూత్ అనేది వైర్లెస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 164. ఎ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ టు హార్మ్ ద అదర్ కంప్యూటర్స్, అంటే వేరే కంప్యూటర్స్ని హామ్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తే దాన్ని ఏమంటారు? రైట్, దానికి ఆన్సర్ ఏంటి? మాల్వేర్. ఏమంటారు? మాల్వేర్ అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్, అంటే ఒక ప్రోగ్రామ్ని మనం ఎస్పెషల్లీ ఏంటంటే వేరే వాళ్ళ కంప్యూటర్స్ని వాళ్ళ కంప్యూటర్స్కి హామ్ చేయడానికి క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటాము? మాల్వేర్ అంటాం. అలాగే వైరస్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, వైరస్కి ఫుల్ ఫామ్ తెలియాలి మనకు. వైరస్ అంటే కంప్యూటర్ లాంగ్వేజ్లో ఏమవుతుంది? వైటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్సెస్ అండర్ సీజ్. ఏంటి వైరస్కి మీనింగ్? ఏంటి వైరస్కి ఫుల్ ఫామ్? ఏంటి? వైటల్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్ అండర్ సీజ్. అంటే ఇదేంటంటే ఒక ప్రోగ్రామ్లో చిన్న కోడ్ ఉంటుంది, లేదా సమ్ ఎక్కడో చోట ఒక చిన్న గ్లిచ్ లాగా లేదా ఒక చిన్న పోర్షన్ అనేది ఉంటుంది. ఆ పోర్షన్ ఏం చేస్తుందంట? మన వైటల్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేస్తుంది, లేదా మన వైటల్ ఇన్ఫర్మేషన్ని స్టీల్ చేసి దాన్ని బయటకు పంపించడం అలాంటిది. దాని తర్వాత థర్డ్ వన్ చూడండి, ఫిషింగ్. రైట్, దీనికి అర్థం ఏంటి? ఇది చూడగానే మనకేంటంటే ఫిషింగ్ అని గుర్తొస్తుంది. రైట్, మనకు చూడగానే ఏమో గుర్తొస్తుంది? ఫిషింగ్ అంటే ఒక పర్సన్ నీళ్ళలో ఉన్న చేపను పట్టడం. అలాగే ఫిషింగ్ అనేది కూడా మనం ఇప్పుడు చాలాసార్లు చూస్తుంటాం, చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఏది? సైబర్ సెక్యూరిటీ స్కామ్స్. రైట్, వాళ్ళు ఎలా స్కామ్ చేస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన మొబైల్కి కాల్ చేయడము, మొబైల్ కాల్ చేసి మీ ఓటీపీ అడగడము, లేదా ఒక ఈమెయిల్ పంపించడము లేదా ఒక మెసేజ్
పంపించడము అలా చేస్తారు. ఏంటి ఇక్కడ ఏంటంటే వాళ్ళు పర్సనల్గా టార్గెట్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మనం నీళ్ళల్లో ఉన్న చేపని టార్గెట్ చేసి ఒక ఒక ఫిషింగ్ రాడ్ అనేది వేసి దాన్ని పట్టుకుంటామో, వీళ్ళు కూడా అలాగే ఏం చేస్తారంటే ఒక పర్సన్ లేదా ఇండివిజువల్స్ని టార్గెట్ చేసి వాళ్ళని ఏంటంటే పర్సనల్ కాంటాక్ట్ లేదా సమ్ బల్క్ కాంటాక్ట్గా వాళ్ళని ఇది అటాక్ చేస్తారన్నమాట. వాళ్ళ మొబైల్లో లేదా వాళ్ళ క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్లో ఉన్న మనీని ఏదైనా కావచ్చు, మనీ ఒకటే ఒకటే అని కాదు డేటా కూడా స్టీల్ చేయొచ్చు. ఏంటంటే ఒక ఫేక్ ఈమెయిల్ ఒక ఒక ఫిషింగ్లో ఒక ఈమెయిల్ని క్రియేట్ చేసి వేరే వాళ్ళ కంప్యూటర్ కనుక మనం పంపిస్తే వాళ్ళ సిస్టమ్ లేదా వాళ్ళ పీసీలో ఉన్న డేటా మొత్తాన్ని మనం తీసుకోవచ్చు. ఈ డేటా కూడా స్టోర్ చేస్తారు. ఓకేనా? దాని తర్వాత స్పామ్. స్పామ్కి మీనింగ్ ఏంటి? ఇర్రెలెవెంట్ అని. అంటే ఇది మనకు అసలు అవసరం లేదు, మనకు ఇర్రెలెవెంట్ అనమాట. స్పామ్ అంటే ఇర్రెలెవెంట్, రైట్? దీనికి ఆన్సర్ ఏమవుతుంది? మాల్వేర్. మాల్వేర్ అనేది ఏంటి? ఒక సపరేట్ ప్రోగ్రామ్. ఏంటి? ఏ ప్రోగ్రామ్ దట్ హ్యాస్ బిన్ డెవలప్డ్ టు హార్మ్ అదర్ కంప్యూటర్స్. వేరే కంప్యూటర్స్ని హార్మ్ చేయడానికి ఇది చేస్తే దాన్ని మాల్వేర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ 165. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కంప్యూటర్. అంటే ఏంటి నాట్ అంటున్నాడు, ఇది జాగ్రత్త గమనించండి. అంటే కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదు, రైట్? అక్యురసీ. కంప్యూటర్ అక్యురసీతో వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. దీని తర్వాత ఫెటీగ్. ఫెటీగ్ అంటే ఏంటి? ఫెటీగ్ అంటే ఏంటి? అలసట లేదా వీక్నెస్. ఫెటీగ్ అంటే ఏంటి? అలసట లేదా వీక్నెస్. కంప్యూటర్ అనేది అలసిపోతుందా? మనం అలసిపోవాల్సిందే కానీ కంప్యూటర్ అనేది అలసిపోదు. ఇదేంటి? కంప్యూటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ కాదు. ఆన్సర్ ఏమవుతుంది? ఫిట్టింగ్. అలాగే ఆటోమేషన్ అండ్ రోబోస్నెస్. రోబోస్నెస్ అంటే ఏంటి? రోబోస్నెస్ అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్. క్వాలిటీ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్. రోబోస్నెస్ అంటే ఏంటి? క్వాలిటీ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్. ఫిట్టింగ్ అంటే ఏంటి? వీక్నెస్. వీక్నెస్ కంప్యూటర్ అనేది వీక్ అవుతుందా? అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ 165. 166 క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ మేనేజ్మెంట్. అంటే మేనేజ్మెంట్ యొక్క నేచర్ని దేని ఏది డిస్క్రైబ్ చేస్తుంది? మేనేజ్మెంట్ యొక్క నేచర్ని దేని డిస్క్రైబ్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్, మేనేజ్మెంట్ అనేది ఎగ్జాక్ట్ సైన్స్. అంటే మేనేజ్మెంట్, ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంది, రెండు లిక్విడ్స్, కెమిస్ట్రీలో రెండు లిక్విడ్స్ కనుక మనం కలిపితే అది ఏమవుతుంది? సమ్ ఒక ఫిక్స్డ్ రిజల్ట్ అనేది వస్తుంది. ఏంటి? సమ్ ఎక్స్ ప్లస్ వై, ఈ రెండు లిక్విడ్స్ కనుక మనం కలిపితే ఒక ఫిక్స్డ్ రిజల్ట్ వస్తుంది, రైట్? అదేంటి? ఎగ్జాక్ట్ సైన్స్. ఇది దీని తర్వాత. కానీ మేనేజ్మెంట్, కానీ మేనేజ్మెంట్ అనేది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? మేనేజ్మెంట్ అనేది దేన్ని డీల్ చేస్తుందంటే హ్యూమన్ బిహేవియర్ అండ్ దాని యొక్క అవుట్కమ్స్ని. మేనేజ్మెంట్ దేన్ని బిహేవ్ చేస్తుంది మ్యాక్సిమం కేసెస్లో? హ్యూమన్ బిహేవియర్. హ్యూమన్ బిహేవియర్ అండ్ వాటి యొక్క అవుట్కమ్స్ని, హ్యూమన్ బిహేవియర్ని అండ్ వాటి యొక్క అవుట్కమ్స్ని డీల్ చేస్తుంది మేనేజ్మెంట్. ఈ హ్యూమన్ బిహేవియర్ అన్న అవుట్కమ్స్ అనేవి ఎగ్జాక్ట్గా చెప్పగలమా? అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది మనం చేసాము, దీని రిజల్ట్గా ఆ పర్సన్ ఇలాగే రియాక్ట్ అవుతాడా? ఖచ్చితంగా ఇలాగే రియాక్ట్ అయినా అతను హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, సాడ్గా ఫీల్ అవ్వచ్చు, లేదా న్యూట్రల్గా ఉండొచ్చు. అంటే హ్యూమన్ బిహేవియర్ అనేది ఒకరిపైన డిపెండ్ అవ్వదు కదా. కానీ ఇక్కడ మనం చూస్తే కెమికల్ రియాక్షన్స్ అనేవి ఎప్పుడు చేసినా ఒకేలా ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ అనేది ఏంటి? ఒక ఇన్ఎగ్జాక్ట్ సైన్స్. ఏంటి? మేనేజ్మెంట్ అనేది ఇన్ఎగ్జాక్ట్ సైన్స్. ఎందుకంటే ఇక్కడ మనం దీని యొక్క అవుట్కమ్ కానీ దీని యొక్క బిహేవియర్ కానీ ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేం. ఓకేనా? నెక్స్ట్ 167. వాట్ హెల్ప్స్ ఇన్ ఈజీలీ ఐడెంటిఫైయింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అట్ రీటైల్ స్టోర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు రీటైల్ స్టోర్స్కి వెళ్ళుంటారు లేదా సూపర్ మార్కెట్స్కి వెళ్ళుంటారు, వాళ్ళందరూ ఏం చేస్తారండి అక్కడ? అందరూ ఏం చేస్తారంటే బార్కోడ్ని స్కాన్ చేస్తారు. బార్కోడ్ని స్కాన్ చేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని అక్కడ వచ్చేస్తాయి. అవి వచ్చిన వెంటనే వాళ్ళు ఏంటంటే బిల్లింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదేం చేస్తుంది? బార్కోడింగ్ అనేది మన ఎక్కడ రీటైల్ స్టోర్స్లో అకౌంటింగ్కి ఐడెంటిఫికేషన్కి ఈజీగా మనకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 168. హూ ఈజ్ ద ప్రెసెంట్ గవర్నర్ ఆర్బీఐ? ఆర్బీఐ ప్రెసెంట్ గవర్నర్ ఎవరండి? శక్తికాంత్ దాస్, మిస్టర్ శక్తికాంత్ దాస్. నెక్స్ట్, ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్ అసెట్ ఓవర్ టైమ్ ఈజ్ నోన్ యాజ్, రైట్? ఒక అసెట్ యొక్క వాల్యూ టైం పెరిగే కొద్దీ అసెట్ యొక్క వాల్యూ కూడా పెరుగుతూ వెళితే, అసెట్ యొక్క వాల్యూ కూడా పెరుగుతూ వెళితే దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? అప్రిసియేషన్. ఏమంటారు? అప్రిసియేషన్, రైట్? డిమాండ్, అంటే ఒక ప్రోడక్ట్కి డిమాండ్ ఉండడం. అప్రిసియేషన్ అంటే వాల్యూ పెరగడం. దాని తర్వాత డిప్రిసియేషన్ అంటే ఏంటి? టైం వెళ్ళే కొద్దీ ఒక అసెట్ లేదా ఏదో ఒక వాల్యూ కనుక మనం చూసుకుంటే దాని వాల్యూ పడిపోతే దాన్ని డిప్రిసియేషన్ అంటాం. చూడండి, అప్రిసియేషన్కి మీనింగ్, రైట్? ఎగ్జాంపుల్ ఏంటి అంటే ల్యాండ్.
ఓకేనా. ల్యాండ్ మ్యాక్సిమం 90% కేసెస్లో ల్యాండ్ వాల్యూ అనేది ఎప్పుడు కూడా అప్రిషియేట్ అవుతూ వెళ్తుంది. అలాగే డిప్రిషియేటింగ్ అసెట్ కనుక మనం చూస్తే ఏమవుతుంది, వెహికల్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు 10 lakhs పెట్టి ఒక కార్ అనేది కొన్నారు, ఒక 1 year యూజ్ చేశారు, మళ్ళీ మీకు ఆ అసెట్ అంటే ఆ వెహికల్ అనేది అమ్మిన తర్వాత మీకు 10 lakhsే వస్తుందా? రాదు. అదేంటి, డిప్రిషియేట్ అవుతూ వెళ్తుంది. ఎందుకు, అదేంటంటే ఒక డిప్రిషియేటింగ్ అసెట్. అలాగే ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఒక మనీ వాల్యూ అంటే కాన్స్టెంట్లీ ఒక మనీ వాల్యూ కనుక ఇంక్రీజ్ అవుతూ వెళ్తే, అంటే మనీ వాల్యూ ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని కొన్ని కంట్రీస్లో ఇన్ఫ్లేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్లేషన్ అనేది మ్యాక్సిమం ఏంటంటే టూ మచ్ మనీ బ్రింగ్స్ టూ ఫ్యూ గూడ్స్. దీని యొక్క మీనింగ్ ఇది. అంటే ఏంటి, ఇంతకుముందు ఒక సమ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రైస్ 10 rupees క్వాంటిటీ అనేది ఇంతకుముందు 10 వచ్చేది, రైట్? ప్రైస్ 10 rupees తీసుకెళ్తే ఫర్ సపోజ్ 10 chocolates వచ్చేవి అనుకుందాం. కానీ ఇప్పుడు అదే ప్రైస్ 10 rupees తీసుకెళ్తే క్వాంటిటీ అనేది 8 వస్తుంది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ప్రైస్ అనేది పెరిగింది, క్వాంటిటీ అనేది తగ్గింది. అంటే టూ మచ్ మనీ బ్రింగ్స్ టూ ఫ్యూ గూడ్స్. ఇదేంటంటే ఇన్ఫ్లేషన్ అనేది మ్యాక్సిమం కేసెస్లో మన కంట్రీలో దగ్గర దగ్గర 4%కి అరౌండ్ నియర్ అరౌండ్ ఈ 4%కి దగ్గరగా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మనీ వాల్యూ అనేది తగ్గిపోవడం, లేదా మనీ వాల్యూ అనేది ఎలా పెరగడం, క్వాంటిటీ బేస్తో పెరగడం. అంటే ఇంతకుముందు 10 rupees 10 వచ్చేవి, పర్ 1 rupee వచ్చేది, ఇప్పుడు కూడా 10 రావాలి కానీ క్వాంటిటీ 8 వచ్చింది, కాబట్టి మనీ వాల్యూ అనేది తగ్గిపోయింది ఇక్కడ. ఓకేనా. నెక్స్ట్, ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ 170th క్వశ్చన్ ఇక్కడతో లాస్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టెంపరీ ఎకనామిక్ డిక్లైన్. ఏంటంట టెంపరీ ఎకనామిక్ డిక్లైన్, ఎకనామిక్ డిక్లైన్ ఇది చూస్తూనే ఆన్సర్ చెప్పేయచ్చు మనం. ఎకనామిక్ డిక్లైన్ అంటే ఎకానమీ అనేది ఎలా ఉంది, ఇలాగా కిందికి వెళ్తూ ఉండేది ఒక షార్ట్ పీరియడ్లో మాత్రమే. షార్ట్ పీరియడ్ ఆఫ్ టెంపరీ ఎకనామిక్ డిక్లైన్ డ్యూరింగ్ విచ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ ఈజ్ రిడ్యూస్డ్ ఇస్ నోన్ యాజ్. ఏమంటారు దీన్ని, రిసెషన్ అంటారు. ఏమంటారు, రిసెషన్ అంటారు. ఇది చాలామంది వినింటారు, ది గ్రేట్ రిసెషన్ ఆఫ్ 2008 ఆర్ ఈ ఇయర్లో ఈ రెసెషన్ అనేది వచ్చింది అని చెప్తారు, రైట్? ఇక్కడ డిప్రెషన్ అంటే మనం పర్సనల్గా ఫీల్ అయ్యేది. దాని తర్వాత డిప్రిషియేటింగ్ అంటే డిప్రిషియేటింగ్ అసెట్ ఇలాగా. దీని తర్వాత సక్సెషన్ అంటే పైకి వెళ్ళడం. ఓకేనా, రైట్? ఇక్కడతో ఏంటంటే మనకు ఈ 10 questions అనేవి కంప్లీట్ అయిపోయి. అండ్ దీని తర్వాత ఇంకా మిగిలింది ఏంటంటే ఆ 3 passage questions అనేవి మిగిలాయి. ఈ 3 passage questions ఏంటి అంటే, ఒకవేళ మనం ఈ వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా మీకు అదే ప్యాసేజ్ వస్తుందో రాదో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 3 passage questions మీరు సొంతంగా చదివి సాల్వ్ చేయడం ట్రై చేయండి. ఎందుకంటే నేను మనం సాల్వ్ చేయొచ్చు ఇక్కడ, కానీ ఏంటంటే ఇదే ప్యాసేజ్ క్వశ్చన్స్ లేదా ఇదే మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయో రావో అని చెప్పను. ఎందుకంటే ప్యాసేజెస్లో 3 types of passages ఉంటాయి. ఏంటి, చాలా టైప్స్ ఉంటాయి. మేజర్లీ ఏంటంటే 3 types డివైడ్ చేయొచ్చు, పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ అండ్ న్యూట్రల్. పాజిటివ్ నెగిటివ్ అండ్ న్యూట్రల్. మనకేంటంటే ఈ పాజిటివ్ ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ మొత్తం పాజిటివ్ సెన్స్లో వెళ్తూ ఉంటుంది, నెగిటివ్ ప్యాసేజ్ అంటే ప్యాసేజ్ మొత్తం వేరే వాళ్ళని క్రిటిసైజ్ చేయడము ఎలాగో అలా జరుగుతుంది, ఇంకో ప్యాసేజ్ ఏంటంటే న్యూట్రల్గా వెళ్తుంటాయి. ఇలాగ ప్యాసేజెస్లో కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. అవేంటంటే మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేం ఇదే వస్తుందా లేదా అనేది, రైట్? మీరు దానికి ఏం చేయాలంటే మీరే సొంతంగా ట్రై చేయండి. ఈ 15 questions, ఈ 15 questionsలో ఎంత లేదన్నా ఒక 10 questions అనేవి ఈజీగానే ఉంటాయి. ఆ మిగిలిన 5 questionsకి ఏంటంటే మీరు ఏదో ఒకటి ఆప్షన్ అనేది పెట్టేయండి, అది సెట్ అయిపోతుంది. ఏంటంటే ఇక్కడ టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.